హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూరు వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో ప్రజా సమస్యలపై గలమెత్తడమే కాదు ప్రజా చైతన్యం కోసం జీవితాన్ని అంకితం చేసుకున్నారు సామాన్యుల వెతలు పేదల ఆకలి బాధలు రైతుల ఔన్నత్యం కులమత పట్టింపులు మహిళ మహోన్నత్వం అలా అలా కరోనా జాగ్రత్తలు ఎన్నో ఎన్నెన్నో సమాజపు అంతరాలు ప్రతిబింబించేలా పాడి అందరిచే శభాష్ అనిపించుకుంటున్న ప్రజా గాయకులు ప్రజా నాట్య మండలి ఏపీ స్టేట్ జనరల్ సెక్రటరీ పి చంద్రనాయక్ గారు మనతో పాటు ఉన్నారు సార్ మీకు ఎన్ఆర్ఐ రేడియో తరపున స్వాగతం సుస్వాగతం సార్ థ్యాంక్ యూ మేడం ఓకే సార్ ముందుగా మీ నేపథ్యం సార్ మీ గురించి మీ కుటుంబం గురించి ఓకే ఓకే మేడం యాక్చువల్గా నా పేరు చంద్రనాయక్ మేడం చంద్రనాయక్ ఫ్రమ్ అనంతపురం జిల్లాలో ఒక మారుమూల ప్రాంతం నుసుకొట్టాల అనేటువంటి విలేజ్లో పుట్టాము తర్వాత తదనంతరం నేను నా చిన్నప్పటి నుంచి ఆర్డిటి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అని ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్లో వాళ్ళు నన్ను పికప్ చేసుకొని నాలో అంటే పాటలు పాడే కెపాసిటీ ఉందని గ్రహించి వాళ్ళు నన్ను ట్రైనప్ చేసి తర్వాత క్రమక్రమంగా ఆ రోజు అంటే నన్ను ఐడెంటిఫై చేసింది నాలో గాయకుడు ఉన్నాడని వాళ్ళు గుర్తించి నాకు పాటలు నేర్పడం ద్వారా తర్వాత అక్కడ లోకల్గా మండల స్థాయిలో జిల్లా స్థాయిలో అలాగే రాష్ట్ర స్థాయిలో పాటల పోటీల్లో మంచి ప్రావీణ్యం వచ్చినందువల్ల నేను గాయకుడుగానే ఒక గాయకుడుగా నేను స్థిరపడ్డాను మేడం. ఆ తర్వాత తదనంతరం నేను ఏఐఎస్ఎఫ్ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ అనేటువంటి ఆర్గనైజేషన్కి దగ్గర అయినందువల్ల అక్కడ వాళ్ళు ఆల్ ఇండియా వాళ్ళ కాన్ఫరెన్స్లో నేను పాటలు పాడాను, దేశభక్తి గేయాలు పాడినందువలన, అట్లాగే రాయలసీమ కరువు పైన ఒక పాట పాడినందువలన వాళ్ళు బాగా రిసీవ్ చేసుకున్నారు. తర్వాత ప్రజానాట్య మండలి స్టేట్ ఆర్గనైజర్ అండ్ ఫౌండర్ నల్లూరి వెంకటేశ్వర్లు గారు పెద్ద ఆయన, ఇప్పుడు 8 ఇయర్స్ ఓల్డ్. ఆయన నన్ను ఒక 30 ఇయర్స్ బ్యాక్ అనంతపురం నుంచి ఒంగోలు తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని పాటలు అవి నేర్పించి తర్వాత బీఈడి వర్క్ చదివించిన తర్వాత నేను అట్లా ఇక ప్రజా సమస్యల పైన పాటలు పాడుతూ నల్లూరి గారి ఆధ్వర్యంలో ఆయన శిష్యరీకంలో నేను ఈ ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నాను మేడం. ఓకే సార్ సూపర్. అలా వచ్చి ఇలా మీరు స్టేట్ జనరల్ సెక్రటరీ అయ్యారు, నిజంగా గ్రేట్ అండి. మరి ఒక మంచి చక్కని పాట మన శ్రోతల కోసం వినిపించండి. ఓకే మేడం, యాక్చువల్గా మన భూమి తల్లి నేల తల్లి గురించి అశుద్ధాల అశోక్ తేజ్ గారు చాలా అద్భుతమైన పాటను, ఆ నేల తల్లి ఉంటేనే ప్రతి జీవి ప్రతి మానవుడు ప్రతి మనిషి ఇవాళ ఆ భూమి మీద బతకగలుగుతున్నారు. ఆ భూమి నుంచి వచ్చేటువంటి ఆహార ధాన్యాలు కానీ ఇంకోటి కానీ నేల తల్లి గురించి చాలా అద్భుతమైన పాట ఆయన రాశారు. ఒకసారి మీకు పాడి వినిపిస్తాను. రచన శుద్ధాల అశోక్ తేజ గారు. నీలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా, నీలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా, నీలమ్మ 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 నీలమ్మ. నీకు వేల వేల వందనాలమ్మా, నీకు వేల వేల వందనాలమ్మా. సాలెటి వానకే తుళ్ళింతా, సాలెటి వానకే తుళ్ళింతా, సాలు సాలుకు నీవు బాలింతా. సాలెటి వానకే తుళ్ళింతా, సాలు సాలుకు నీవు బాలింతా. గాలినే ఉయ్యాలగా నీళ్ళనే చను బాలుగా, గాలినే ఉయ్యాలగా నీళ్ళనే చను బాలుగా. పక్కల బొక్కల రెక్కల్లా నువ్వు చక్కగా మూసేవు మొక్కల్లా. అరువ ముచ్చిన చేను వంగే పైరు కాపు నేను పొంగే, అరువ ముచ్చిన చేను వంగే పైరు కాపు నేను పొంగే. పంట బిడ్డను రైతు బండి కెత్తినంత, పంట బిడ్డను రైతు బండి కెత్తినంత పగిలిపోతుందమ్మా నీకన్నా కడుపు ఇంకా నేలమ్మా.
నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ నేలమ్మ 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 తల్లిను నవ్వితే మాగాణి తల్లిను నవ్వితే మాగాణి ఎద తలుపు తీసావంటి సింగరేణి తల్లిను నవ్వితే మాగాణి ఎద తలుపు తీసావంటి సింగరేణి తనువునే తవ్వి తీసినా మనసునే తొలి చేసినా తనువునే తవ్వి తీసినా మనసునే తొలి చేసినా పొట్ట తిప్పలకు బిడ్డలు నీ పొట్టలో పెడుతున్న తిప్పలు ఏ రోజు కారోజు తీరి నూరెండ ఆయుష్ కోరి కడుపులో తిరిగేటి కొడుకులకై నువ్వు తిరుగుతున్నావేమో సూర్యుని గుడుచుకుని నేలమ్మా నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ నీకు వేల వేల వందనాలమ్మ వావ్ అద్భుతం సార్ అద్భుతంగా గానం చేశారు మాటలు రావట్లేదు నేల గురించి చాలా అద్భుతంగా రాశారు వారికి కూడా హ్యాట్స్ ఆఫ్ మీకు హ్యాట్స్ ఆఫ్ చాలా బాగా పాడారు సార్ థాంక్యూ మేడం మీరు బాల్యం నుండి కూడా రోజు ఏదో ఒక వేదిక మీద పాడేవారని విన్నాము ఎలా సాధ్యం అండి ప్రతిరోజు కూడా వాస్తవంగా మేడం అంటే మా విలేజ్ నేపథ్యం నుంచి వచ్చాను రెండవది ఏంటంటే పైగా రాయలసీమ కరువు ప్రాంతం అక్కడ ఉన్నటువంటి సమస్యల పైన మా మాస్టర్లు ఈ అక్కడ ఉన్నటువంటి సామాజిక సమస్యల గురించి పాటలు ఎక్కువ పాటలు వాళ్ళు మాకు నేర్పడం జరిగింది అప్పటి నుంచి తర్వాత నేను ప్రజానాట్యమండలిలోకి ఎంటర్ అయిన తర్వాత ప్రజానాట్యమండలి సహజంగానే ప్రజల కోసం ప్రజా సమస్యల పైన అనేక రకాల ఇష్యూస్ పైన పాటలు పాడడం చేస్తుంది ఇవాళ వందే మాతరం శ్రీనివాస్ గాని మాదాల రంగారావు టి కృష్ణ అట్లా చాలా మంది సినిమా రంగంలో ఇవాళ ఉన్నారంటే అది ప్రజానాట్య మండలి నేపథ్యం నుంచి వాళ్ళందరూ వెళ్ళారు అందువల్ల వాళ్ళందరి ఇన్స్పిరేషన్ తో ఏదైనా మనం సమాజాన్ని చైతన్యవంతులు చేసేటువంటి కార్యక్రమం ద్వారా అది మనకి గాత్రం ఉంది కాబట్టి గాత్రం ద్వారా ప్రజల్ని చైతన్యవంతులు చేయాలనేటువంటి ఆలోచనతో నేను ముందుకు సాగడం జరుగుతుంది మేడం సూపర్ సార్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమస్య ప్రపంచం అంతా ఎదుర్కొంటుంది కరోనా పైన యుద్ధం చేస్తుంది కనపడని యుద్ధం సో అలాంటి కరోనా మీద ఏదైనా ఒక చక్కని పాట సార్ ఎస్ ఎస్ మేడం ఇప్పుడు ఈ కరోనా మహమ్మారి అనేది ప్రపంచాన్ని కబళించేసేటువంటి పరిస్థితి ఏర్పడింది దీనికి ఆ కులం ఈ కులం ఆ ప్రాంతం ఈ ప్రాంతం అనే వ్యత్యాసం లేకుండా అన్ని ప్రాంతాల వాళ్ళని అన్ని కులాల వాళ్ళని అన్ని మతాల వాళ్ళని ఇవాళ ఈ మహమ్మారి వణికించేస్తుంది మరి ఈ మహమ్మారి నుంచి మనమంతా పారద్రోలాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఒక సైనికుల్లాగా ఎవరికి వాళ్ళు తమ తమ జాగ్రత్తలు పాటిస్తే ముఖ్యంగా బయటకు వెళ్లకుండా సమూహాల్లో కలవకుండా మనుషులతో గుంపులు గుంపులుగా వెళ్లకుండా ఉంటే దట్ మాస్క్ ధరించాలి మాస్క్ ధరించి బయటికి వెళ్ళినప్పటికీ మాస్క్ ధరించి ఉంటే మనం ఈ కరోనా రక్కసిని చాలా జాగ్రత్తగా నివారించవచ్చు అనేటువంటి ఒక మంచి గేయాన్ని సినిమా డైరెక్టర్ గారు బాపీ గారు చాలా మంచి పాటను రాశారు మేడం ఆ పాట మీకు పాడిస్తాను మేడం ఓకే సార్ కరోనా రక్కసి కసాయి కోరలు కబళిస్తున్నాయి జనాన్ని వణికిస్తున్నాయి ప్రపంచ జనాన్ని వణికిస్తున్నాయి కరోనా రక్కసి కసాయి కోరలు కబళిస్తున్నాయి కబళిస్తున్నాయి ప్రపంచమంతా మృత్యు ఘంటికలు ఘనఘనమన్నాయి జనాన్ని వణికిస్తున్నాయి ఘనఘనమన్నాయి జనాన్ని వణికిస్తున్నాయి గడప దాటకు నేస్తం చేయి కలపకు నేస్తం హద్దు దాటితే మాత్రం బ్రతకడమే ఇక కష్టం
తుమ్ము వచ్చినా దగ్గు వచ్చినా చేతులడ్డు పెట్టుకుందాం, ప్రజ ప్రాణాలు కాపాడుకుందాం, ప్రాణాలు కాపాడుకుందాం. కరోనా రక్కసి కసాయి కూరలు కబలిస్తున్నాయి, జగాన్ని కబలిస్తున్నాయి. ప్రపంచమంతా మృత్యు ఘంటికలు గణగణమన్నాయి, జనాన్ని వణికిస్తున్నాయి. ఈ కరోనా పాపం ఎవ్వరిది, ఈ విపత్తు కారణమెవ్వరు, ఈ కరాల నృత్యం ఏమిటి, ఈ వినాశనం మనకెందుకు? ఈ కరోనా పాపం ఎవ్వరిది, ఈ విపత్తు కారణమెవ్వరు, ఈ కరాల నృత్యం ఏమిటి, ఈ వినాశనం మనకెందుకు? జీవజాలాన్ని బతుకనివ్వని మనిషికి ఆకలే కాదా? ప్రకృతి అందం చిదిమి వేసిన మనిషి స్వార్థమే కాదా? జీవజాలాన్ని బతుకనివ్వని మనిషికి ఆకలే కాదా? ప్రకృతి అందం చిదిమి వేసిన మనిషి స్వార్థమే కాదా? అవునంటారా కాదంటారా? మౌనం వీడి బదులిస్తారా? అవునంటారా కాదంటారా? మౌనం వీడి బదులిస్తారా? కరోనా రక్కసి కసాయి కూరలు కబలిస్తున్నాయి, జగాన్ని కబలిస్తున్నాయి. ప్రపంచమంతా మృత్యు ఘంటికలు గణగణమన్నాయి, జనాన్ని వణికిస్తున్నాయి. ఏ కులాన్ని ఇది కాటేస్తుందో, ఏ మతాన్ని ఇది వదిలేస్తుందో, ఏ జాతిని ఇది చంపేస్తుందో, ఏ నీతిని ఇది క్షమిస్తుందో, ఏ కులాన్ని ఇది కాటేస్తుందో, ఏ మతాన్ని ఇది వదిలేస్తుందో, ఏ జాతిని ఇది చంపేస్తుందో, ఏ నీతిని ఇది క్షమిస్తుందో? మతం పిచ్చితో మసిలేటోళ్ళు ప్రశ్నకు జవాబు ఇస్తారా? కులం కంపుతో కుళ్ళేటోళ్ళు నిజం ఏమిటో చెబుతారా? మతం పిచ్చితో మసిలేటోళ్ళు ప్రశ్నకు జవాబు ఇస్తారా? కులం కంపుతో కుళ్ళేటోళ్ళు నిజం ఏమిటో చెబుతారా? అవునంటారా? సూపర్ అండి, చాలా బాగా, చాలా బాగా పాడారు. అసలు కరోనా గురించి మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలని చాలా చక్కగా అద్భుతంగా పాడారండి. తర్వాత ఇంకొక చరణం మేడం దీనిలో మంచిగా, రోడ్ల మీదికి రావద్దు కలసి మెలసి నువ్వు తిరగొద్దు, రోడ్ల మీదికి రావద్దు కలసి మెలసి నువ్వు తిరగొద్దు, వదంతులేవి నమ్మొద్దు ధైర్యం వదిలి బతకొద్దు, మాటలాడని మాస్కే దీనికి మందు పాతరా నేస్తమా, శుభ్రం చేసిన చేతులే ఇక ఖడ్గాయుధాలు మిత్రమా, మాటలాడని మాస్కే దీనికి మందు పాతరా నేస్తమా, శుభ్రం చేసిన చేతులే ఇక ఖడ్గాయుధాలు మిత్రమా, యుద్ధం చేద్దాం శత్రువు పైన సమాధి కడదాం కరోనా నింకా, యుద్ధం చేద్దాం శత్రువు పైన సమాధి కడదాం కరోనా నింకా, సమాధి కడదాం కరోనా నింకా. సూపర్ అండి, మనకు ఇప్పుడు ఒక ఆత్మీయులు వచ్చారు, ఒకసారి హాయ్ చెప్దామండి. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, ఎవరు మాట్లాడుతున్నారు? ఓకే, కాల్ అదేదో సిగ్నల్ ప్రాబ్లం, ఇట్లా ఉన్నట్టున్నారు, మళ్ళీ కాల్ చేయండి. ఓకే సార్, ప్రజా గాయకులు ప్రజల గీతాలు అద్భుతంగా పాడతారు, మరి సినిమా పాటలంటే పాడలేరు, ఎందుకంటారు? మేడం జనరల్ గా ఏంటంటే, మేము సినిమా పాటలు అంటే ప్రజా సమస్యలు, ప్రజలకు సంబంధించినటువంటి అంశాలనే ఇతివృత్తంగా తీసుకొని మేము పాటలు పాడటం జరిగింది. సినిమాల్లో కూడా చాలా అద్భుతమైనటువంటి సినిమా పాటల్లో కూడా, ఇప్పుడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుంటే చెడిపోక ఏమైతడమ్మా,
ఆత్మీయ బంధాలు ప్రేమ సంబంధాలు దిగజారుతున్నాడో ఎమ్మా. అవినీతి పెను ఆశ అంధకారములోన చిక్కిపోయి రోజు శిథిలమవుతున్నాడు మాయమైపోతున్నాడమ్మా. మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు. ఇవాళ మనిషిని ప్రేమించకుండా, మనిషిని ద్వేషిస్తూ కులం పేరుతో మతం పేరుతో ప్రాంతాల పేరుతో మనిషిని ప్రేమించకుండా మరి చెట్లకి పుట్టకి పశువులకి ఇంకోటి ఇంకో దానికి ప్రేమిస్తున్నాడు. కానీ ప్రేమించడంలో తప్పు లేదు, కానీ మనిషిని ద్వేషిస్తూ ఇతర జంతువుల్ని ఇతర ఇతర జీవుల్ని ప్రేమించడం అనేది మనిషికి కరెక్ట్ కాదు అనేది ప్రజానాట్య మండలి ఒక సైంటిఫిక్ ధోరణిలో చెబుతుంది మేడం. అందులో కుక్కనక్కల దైవ రూపాలుగా కొలిచి, కుక్కనక్కల దైవ రూపాలుగా కొలిచి పంది నందిని చూస్తే పడి మొక్కుతుంటాడు. చీమలకు చక్కెర పాములకు పాలూసి జీవకారుణ్యమే జీవితం అంటాడు. తోడబుట్టిన వాళ్లను రవతలికి నెట్టి, తోడపుట్టిన వాళ్లను రవతలికి నెట్టి కులమంటు ఇల మీద కలహాలు గిరిగీసి మాయమైపోతున్నాడమ్మా. మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు. 25 పైసల గరొత్తులు గాల్చి, 25 పైసల గరొత్తులు గాల్చి 65 కోట్ల వరములడుగుతాడు. దైవాల పేరుతో చందాల కైదంద భక్తి ముసుగు తొడిగి బలె ఫోజు పెడతాడు. ముక్తి పేరానరుడు రక్తిలో రాజయ్యి, ముక్తి పేరానరుడు రక్తిలో రాజయ్యి రాకాసి రూపాన రంజిల్లుతున్నాడు మాయమైపోతున్నాడమ్మా. మంచి మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు. సూపర్ అండి, మనకు ఒక ఆత్మీయులు వచ్చారండి, హాయ్ చెప్దాం. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, ఎవరు మాట్లాడుతున్నారు? హలో. హలో మేడం, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. హలో, నమస్తే. నమస్తే అండి, చెప్పండి సార్, మనతో పాటు ఉన్నారు చంద్ర నాయక్ గారు. మేడం, నేను ఫస్ట్ మొదటగా గెస్ట్ గారికి మన చంద్ర నాయక్ గారికి అన్న నమస్తే. అన్న చంద్రమన్న. నమస్తే 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 నమస్తే. హలో, వినపడుతుంది, చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అన్న. నమస్తే. మీరు ప్రజల కొరకు ప్రజల యొక్క కష్టాలు మీకు బాగా తెలుసు. వాళ్ళ యొక్క పాటలు అన్ని కూడా మీ మీ కలం ద్వారా మరి వారి మీ యొక్క గానం వినాలని చెప్పి ఫోన్ చేసామన్నా. మరి మీకు ఈ అవకాశం, మీతో మాట్లాడే అవకాశం వచ్చినందుకు, ఎన్ఆర్ఐ రేడియో యాజమాన్యానికి అలాగే మేడం గారు కూడా ధన్యవాదాలు తెలుసుకున్నాను. అని ఒక మంచి పాట పాడారు నాకు, అదే అందరికీ రాష్ట్రం ఏదో పాట ఇదివరకు భాష పాడారు, బాగుంది. ఇప్పుడు పాడాను కదా, ఇప్పుడు అది కూడా సినిమా పాటే. సినిమా పాట అది మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు. సమాజంలో ఇవాళ డబ్బు కోసం లేకపోతే ఆత్మీయ బంధాలు మానవ సంబంధాలన్నీ ఏ రకంగా నిర్వీర్యం అయిపోతున్నాయి అనేటువంటి అంశాన్ని సినిమా రూపంలో కూడా ఆర్ నారాయణమూర్తి గారి సినిమాలో పెట్టారండి ఈ పాట. అది ఆల్రెడీ పాట వినిపించాను. మురళి గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. మాకు ఇంకొక ఆత్మీయులు ఉన్నారు, వారు మాట్లాడదాం. హలో మొబైల్ ఆత్మీయులు, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, ఎవరు మాట్లాడుతున్నారండి? మనతో పాటు ఉన్నారు ఈ రోజు చంద్ర నాయక్ గారు, గ్రేట్ సింగర్. ఒకసారి పలకరించేసి చెల్లి. వింటున్నా? హాయ్ నాయక్ గారు, హౌ ఆర్ యు? బాగున్నాం మేడం గారు, బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అసలు వాయిస్ చాలా బాగుంది.
బంజారా సాంగ్ అంటే సార్ బంజారా అంటే లంబాడీల గురించా? చూస్తాను మేడం. ఓకే ఓకే చూస్తాను మేడం. అది అంటే మనం ఏంటంటే జనరల్గా ఏంటంటే ఈ ప్రజా సమస్యలు అంటే ఈ కరోనా గురించి కానీ రైతుల గురించి కానీ ఇవాళ మనం అంతా కరోనా పేరుతో అంతా లాక్డౌన్లో మన ఇళ్లలో మనం ఉన్నాం, కానీ రైతు అనే అతను ఇవాళ లాక్డౌన్ చేయకుండా అంటే లాక్డౌన్ పాటించకుండా పంటలు పండించి మనకందరికీ అన్నం పెట్టేటువంటి రైతు. మనమంతా లాక్డౌన్లో ఉన్నప్పటికీ ఆయన లాక్డౌన్ పాటించకుండా పంటలు పండించి మనకందరికీ అన్నం పంపిస్తున్నారు, పంటలు పండించి మనకి ఇస్తున్నారు. ఆయన గురించి అట్లాగే మహిళల గురించి, తర్వాత యువతరం ఇవాళ యువకులు చాలా శక్తివంతమైనటు యువకులు, అలాగే కులం పేరుతో మతం పేరుతో మనమంతా ఈ రకంగా మనం కొట్టుమిట్టాడకూడదు, మనమంతా బాయి బాయిగా బతకాలి, మనమంతా మనుషులుగా జీవించాలనేటువంటి అంశాలని అట్లా రకరకాల అంశాలకు సంబంధించినటువంటి పాటలు ప్రజల్ని మోటివేషన్లో తీసుకెళ్లేటువంటి గేయాలు అనేటువంటి కాన్సెప్ట్లోనే మా కార్యక్రమం మా ప్రోగ్రామ్ అంతా ఉంటుంది మేడం. మధ్య మధ్యలో మీ కోరిక మేరకు మరి కొన్ని పాట పాడి వినిపిస్తాను, చెప్పండి. మహిళ కోసం మహిళా ఔన్నత్యం గురించి ఒక చక్కని పాట అండి మా చెల్లి కోసం. యాక్చువల్గా ఓకే మేడం, ఇవాళ ఇవాళ సమాజంలో ఆడవాళ్ళు లేనిదే మరి సృష్టి లేదు, సమాజం లేదు. కానీ అదే ఆడవాళ్ళు ఆడబిడ్డ పుడితేనే ఇంట్లో ఒక మహా పాపంగా భావించేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకని ఆడబిడ్డ పుట్టేనని ఏడ్చేవెందుకురో, నిన్ను కన్నా తల్లి ఎవరో మరచేపోతిమిరో, మగాడు పుట్టగానే మీ సమ్మిలి వేస్తివిరో, ఆడబిడ్డని తెలియగానే ఏడ్చి చస్తివిరో, మగాడు పుట్టగానే మీ సమ్మిలి వేస్తివిరో, ఆడబిడ్డని తెలియగానే ఏడ్చి చస్తివిరో, కడుపులోనే పచ్చి ముద్దను కూని చేస్తివిరో, కడుపులోనే పచ్చి ముద్దను కూని చేస్తివిరో, కట్నం బాధకు పసికందు ప్రాణమే తీస్తివిరో, ఆడబిడ్డ పుట్టేనని ఏడ్చేవెందుకురో, నిన్ను కన్నా తల్లి ఎవరు మరచేపోతివిరో, నిన్ను కన్నా తల్లి ఎవరు మరచేపోతివిరో, నవమాసాలు నిన్ను మోసి కన్నది ఎవ్వరురా, కంటికి రెప్పల నిన్ను సాకి పెంచినదెవ్వరురో, నవమాసాలు నిన్ను మోసి కన్నది ఎవ్వరురా, కంటికి రెప్పల నిన్ను సాకి పెంచినదెవ్వరురో, జన్మనిచ్చిన తల్లి ఆడదని ఎరుగావెందుకురో, జన్మనిచ్చిన తల్లి ఆడదని ఎరుగావెందుకురో, పేగు తెంచిన అనుబంధాన్ని మరచిపోకురో, ఆడబిడ్డ పుట్టేనని ఏడ్చేవెందుకురో, నిన్ను కన్న తల్లి ఆడజన్మని మరువాబోకుమురో. సూపర్ అండి, దాంతో పాటుగా ఇవాళ మహిళలు అన్ని రంగాల్లో చాలా ఇప్పుడు అన్ని రంగ ఇవాళ అన్ని ఉద్యోగాలు చేస్తున్నారు, బస్సు డ్రైవర్లుగా, కండక్టర్లుగా, విమానాలు నడుపుతున్నారు, ఆటోలు నడుపుతున్నారు, ఆ తర్వాత స్పేస్లోకి వెళ్తున్నారు, అన్ని రంగాల్లో వెళుతున్నప్పటికీ నువ్వు అబ్బాయిని ఎక్కువ చదివిస్తారు, అమ్మాయినేమో కొద్దిగా నెగ్లెక్ట్ చేస్తారు. కానీ ఇవాళ సమాజం చాలామంది పెద్దలు చెప్పడం ఏంటంటే, పెద్దలు అంటే వాస్తవం కూడా ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్నారు. ఇల్లాలు చదివితే ఆమె గనక చదువుకుంటే ఆ ఇల్లు ఒక అద్భుతంగా తయారవుతుంది అనేది చరిత్రలో వాస్తవ పరిస్థితుల్లో ప్రూవ్ అయినటువంటి అంశం. అందుకనే
ఓకే అండి. ఎక్కడమ్మా నీవు లేనిది ఏమిటి, నువ్వు చేయలేనిది. ఎక్కడమ్మా నీవు లేనిది ఏమిటి, నువ్వు చేయలేనిది. ఎక్కడమ్మా నీవు లేనిది ఏమిటి, నువ్వు చేయలేనిది. కొండను తొలిచావు, బాటలు వేశావు. కొండను తొలిచావు, బాటలు వేశావు. బాటలు వేశావు, కొండను తొలిచావు. బాటలు వేశావు, కొండను తొలిచావు. ఎక్కడమ్మా 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 నీవు లేనిది ఏమిటి, నువ్వు చేయలేనిది. ఏమిటి, నువ్వు చేయలేనిది. మింగికి ఎగిసావు, సముద్ర లోతులు చూశావు. మింగికి ఎగిసావు, సముద్ర లోతులు చూశావు. ఝాన్సీవైనావు, వీర రుద్రమవైనావు. ఝాన్సీవైనావు, వీర రుద్రమవైనావు. సమాజ గమనం నువ్వు లేకుంటే గతి తప్పి గంగ పాలవుతుంది. సమాజ గమనం నువ్వు లేకుంటే గతి తప్పి గంగ పాలవుతుంది. ఎక్కడమ్మా 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 నీవు లేనిది ఏమిటి, నువ్వు చేయలేనిది. డాక్టరువైనావు, యాత్రరువైనావు. డాక్టరువయ్యావు, యాత్రరువయ్యావు. కలెక్టరువైనావు, మినిస్టరువైనావు. కలెక్టరువైనావు, మినిస్టరువైనావు. ఎక్కడమ్మా 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 నీవు లేనిది ఏమిటి, నువ్వు చేయలేనిది. ఏమిటి, నువ్వు చేయలేనిది. ఏమిటి, నువ్వు సాధించలేనిది. అద్భుతం అండి. మనకు ఇంకో ఇద్దరు ఆత్మీయులు వచ్చారండి. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. చంద్ర గారు అండ్ రాజు యాదవ్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. మనతో పాటు ఉన్నారు చంద్రనాయక్ గారు. నమస్కారం చంద్రనాయక్. చంద్రనాయక్ గారు, చంద్రనాయక్ గారు నమస్తే. నమస్తే, నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి. చంద్ర సార్ కాస్త వెయిట్ చేయండి, రాజు గారు మాట్లాడతారు ఫస్ట్. శ్రీదేవి గారు, చంద్ర సార్ ప్లీజ్ వెయిట్, రాజు గారు మాట్లాడతారు. నెక్స్ట్ మీరు మాట్లాడండి సార్. ఓకే రాజు గారు, మీరు మాట్లాడండి. హలో, నమస్తే చంద్రనాయక్ భయ్యా, బాగున్నావా? బాగున్నా, బాగున్నా సార్, బాగున్నా సార్. వావ్, సూపర్. నిజంగా మీ పాటలు అద్భుతం. నాకు ఈ సామాజిక గీతాలు అంటే చాలా ఇష్టము. సో మీకు వీలుంటే ఈ పాట పాడతారు, నేను వింటూ ఉన్నాను. ఇంతకు ముందు అందశ్రీ అన్న రచించిన ఒక పాట కూడా మీరు పాడారు కదా, సో అద్భుతంగా పాడారు. సో ఇప్పుడు ఈ పాట మీకు వస్తుందని అనుకుంటున్నాను. ఏదంటే ప్యాషన్, పరదేశము ప్యాషన్ అని చెప్పేసి ఒక ప్యాషన్ మీద ఒక పాట ఉంది చూడు, అది ప్యాషన్ జబ్బు తగిలింది మన భారతీయులకు అని చెప్పేసి ఉంటది. ఓకే ఓకే సార్. ప్యాషన్ లా జబ్బే తగిలిందో మన భారతీయులకు, పరదేశము సర్ది తగిలిందో మన భారతీయులకు అని సంథింగ్ ఇట్లా ఉంటది పాట. అదే సార్. ఓకే ఓకే సార్. అదే అట్లా అట్లా అండి. మనం జనరల్ గా మనం పాడే పాటలని ఈ సందేశాత్మకమైనటువంటి గీతాలే పాడతాము. అది కూడా ఒకసారి చూస్తాను, నాకు ఒక రీకలెక్ట్ చేసుకుని దాన్ని కూడా పాడటానికి ప్రయత్నం చేస్తాను సార్. అది అది కాకుండా కానీ ఏదైనా అమ్మ పాట ఉన్నా కానీ చాలా ఉంటాయి కదా, అమ్మ మీద ఉంటాయి, అమ్మ పాట ఉంటాయి. కమ్మలైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు రక్తం ముద్దయి ఎదుగుతున్నప్పుడు, తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు రక్తం ముద్దయి ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుకున్నప్పుడు, అమ్మాయి నేను కడుపులు ఉన్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ, జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శవమోలే సొమ్మ సిల్లునమ్మా. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించే వశమగున, ఎన్ని జన్మలున్న కవల కలములు
అమ్మ ప్రేమను రాసిన తడుగునా, పొద్దు పొద్దున లేచి నీ నామమును తలచి నిన్ను పూజించిన నీ రుణము తీరదు అమ్మా. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. పచ్చి బాలింత ఈ వెచ్చాలు మింగుతూ, పచ్చి బాలింత ఈ వెచ్చాలు మింగుతూ, ఒళ్ళు నొప్పులు ఉన్న ఓర్చుకొని అమ్మ కక్కి ఎరిగిన పొత్తి గుడ్డల్ని పిండేసి చాకిరిలో అమ్ములు సబ్బోలి అరుగును. చిన్న నోట అమ్మ అమ్మ అని అంటే గాహురంగనే మారాము చేస్తే పావురంగా అమ్మ చెంపను గిల్లి ముద్దాడి సంకన ఎత్తుకుంటది. రత్నమా మురిసే ముత్యమా, రత్నమా మురిసే ముత్యమా, నా బంగారు తండ్రని అంటది. బిడ్డ పడుకున్నా లేదా కూర్చున్నా రామ బంటోలే కాపలా ఉంటది. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో, మనసుకు కాదు మరువతరమో. ఇది సూపర్ సార్, అద్భుతం, నిజంగా చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ధన్యవాదాలు. మీరు మంచి మంచి కళాకారులను తీసుకొచ్చి మాకు పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు. ఓకే, ఆల్ ది బెస్ట్ అన్న. మీరు ఇంకా పైకి ఎదగాలని కోరుకుంటున్నాను. ఇంకా చాలా చాలా పాటలు పాడాలి మీరు. ఉంటానన్న. సార్ చంద్ర గారు, మీ పేరుతో ఉన్న చంద్ర గారు ఇప్పుడు మీతో మాట్లాడతారు. చందు సార్ మాట్లాడండి. చెప్పండి సార్, బాగున్నారా? నమస్తే చంద్ర నాయక్ గారు. నమస్తే సార్, చెప్పండి సార్. నమస్తే, బాగున్నారు కదా? ఈ గొంతు చాలా అద్భుతంగా ఉంది సార్. నిజంగా ఈ జానపద గీతాలకు అలా 100% సూట్ అయిపోయే వాయిస్ మీది. అవునవును సార్, అవును సార్. ఇవాళ చాలా బాగా పాడారు. ఎక్కడమ్మా లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది, చాలా బాగుంది. చెప్పండి సార్. ఇప్పుడు మామూలుగా సార్, ఇప్పుడు ఈ మన వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం వందే మాతరం అనేటువంటి, ఈ దేశంలో సకల సంపదలు ప్రజలకు చేరాలి, అంతా బాగుండాలి అని మన దేశ స్వాతంత్రం లభించినప్పుడు రాశారు పాట. కానీ ఇవాళ దేశ స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినా తాగడానికి మంచి లేనటువంటి పరిస్థితిలో మన దేశం, మన రాష్ట్రం, మన ప్రజలు ఉన్నారు. అందుకే శ్రీనారాయణ రెడ్డి గారు, మన దేశానికి స్వాతంత్రం వచ్చింది, 70 సంవత్సరాలు అయింది, తాగడానికి మంచి లేవు, ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉన్నది, ప్రజలు అనేక రకాల కష్టాలు పడుతున్నారని ఒక మంచి వందే మాతరం, వందే మాతరం, వందే మాతర గీతం వరస మారుతున్నది, వందే మాతర గీతం వరస మారుతున్నది, తరం మారుతున్నది ఆస్వరం మారుతున్నది, తరం మారుతున్నది ఆస్వరం మారుతున్నది. సుజల విమల కీర్తనలో సుఫలాశయ వర్తనలో, సుజల విమల కీర్తనలో సుఫలాశయ వర్తనలో, జలం లేక ఫలం లేక జనం ఎండుతున్నది, జలం లేక ఫలం లేక జనం ఎండుతున్నది. మలయజ శీతల పదకోమల భావన బాగున్నా, కంటి కంటిలో తెలియని మంట రగులుతున్నది, కంటి కంటిలో తెలియని మంట రగులుతున్నది, మంట రగులుతున్నది, తరం మారుతున్నది ఆస్వరం మారుతున్నది, తరం మారుతున్నది ఆస్వరం మారుతున్నది. వందే మాతరం, వందే మాతరం. ప్రజా సుఖమే తమ సుఖమని వరదానాలు ఇస్తున్నా, ప్రజా సుఖమే తమ సుఖమని వరదానాలు ఇస్తున్నా. ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉన్నది, ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉన్నది, అక్కడనే ఉన్నది. తరం మారుతున్నది ఆస్వరం మారుతున్నది, తరం మారుతున్నది ఆస్వరం మారుతున్నది. వందే మాతరం, వందే మాతరం, వందే.
మాతరం. ఇవాళ తరాలు మారినా తలరాతలు మారట్లేదు, ప్రజలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్ట మన జీవితాలు ప్రజల జీవితాలు అయిపోయినాయనే దీని కాన్సెప్ట్ అండి. అవును సార్, సినారే గారు ఏ లక్ష్యంతో రాశారో ఆ లక్ష్యాన్ని ప్రతిబింబించేలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఇది చదువు మీద ఒక పాట ఉంది చూడండి, చదువుకు చిన్నారి చెల్లెమ్మ చదువుకుంటే నీకు మేలమ్మ, ఆ లైన్ తో స్టార్ట్ అయ్యే పాట ఏమైనా చదువుకు సంబంధించిన ఒక పాట సార్? చదువు చాలా మంచి పాట, అంటే చదువుతో పాటు మనకి మన అంటే చదువెందుకు చదువెందుకు చదువెందుకురా నలుగురిలో దీపమై వెలిగేందుకురా వెలిగేందుకురా, రాజకీయం రాజకీయం మనకెందుకురా, న్యాయానికి ప్రాణంగా న్యాయానికి ప్రాణంగా నిలిచేందుకురా నిలిచేందుకురా, చదువెందుకు చదువెందుకు చదువెందుకురా నలుగురిలో దీపమై వెలిగేందుకురా వెలిగేందుకురా, రాజకీయం రాజకీయం మనకెందుకురా న్యాయానికి ప్రాణంగా నిలిచేందుకురా నిలిచేందుకురా, గతుకు బండరాళ్ళలో బతుకు బండి రాళ్ళకు బతుకు బండరాళ్ళలో బతుకు బండి రాళ్ళకు, క్రాంతిరథపు గుర్రాలను కట్టి నడుపరండిరా క్రాంతిరథపు గుర్రాలను కట్టి నడుపరండిరా, చదువెందుకు చదువెందుకు చదువెందుకురా నలుగురిలో దీపమై వెలిగేందుకురా వెలిగేందుకురా. సూపర్ సార్, థ్యాంక్ యూ చంద్ర గారు. ఆ సార్ చెప్పండి. మంచి జానపద గాయకులు పరిచయం చేసి సంతోషము. ఏం చేస్తుంటారు చంద్ర నాయక్ గారు పాటలు కాకుండా? ఈ అంటే ప్రొఫెషన్ ఇది సార్, సింగింగ్ ఎక్కడన్నా కాలేజెస్ లో తర్వాత ఫంక్షన్స్ లో ఈ మోటివేషనల్ సాంగ్స్ తర్వాత ప్రజానాట్య మండలి యాక్టివిటీస్ లో చేస్తాం సార్. ఫుల్ టైం సింగింగ్ అండ్ కళారంగం దాని మీదే పనిచేస్తాం. అడుగుతున్నాను తప్పుగా అనుకోవద్దు సార్, ఇది అంటే కుటుంబాన్ని పోషించేటంత సరిపడేంత ఉంటుందా ఇది ఇన్కమ్ సోర్స్ గా? ఉండదు సార్, మనకు అట్లా ఏమి ఉండదు. కానీ మన అంటే చిన్నప్పటి నుంచి దాదాపు ఒక 25-30 ఇయర్స్ నుంచి, అంటే ఏజ్ ఆఫ్ 12 ఇయర్స్, 12 సంవత్సరాల నుంచి మొదలు పెట్టారు. తర్వాత నేను డిగ్రీ చదువుకున్నాను, బీడీ చదువుకున్నాను, తర్వాత అంటే సింగింగ్ అనేది ఒక ప్రొఫెషన్ గా పెట్టుకుని నేను దీని మీద పనిచేస్తున్నా సార్. ఇప్పుడు మీ వయసు? ఇప్పుడు నాకు 42 ఇయర్స్. మీ కుటుంబంలో ఎవరైనా ఈ ఇదిలో ఉన్నారా పాటలు పాడడంలో? లేదండి లేదండి, నా మా మీరు ఒక్కరే? అవును సార్. ఓకే చందు సార్, టైం అయిపోతుంది. మీరు ఒక్కరే? అవును సార్, అవును సార్. గవర్నమెంట్ ఏదైనా ఇలా జానపద కళాకారుల్ని ప్రోత్సహించాలి మేడం ఖచ్చితంగా. అవునండి, గవర్నమెంట్ ప్రోత్సాహం లేకపోతే ఇలాంటి మరుగున పడిపోతారు. ఇలాంటి పాటలు మనకి ఎక్కడ దొరుకుతాయి? అసలు చినారే గారు రాసిన ఎన్నో పాటలు గజల్స్ ఇలాంటి గాయకుల ద్వారానే బయటకు వస్తున్నాయి. అవును. చంద్ర నాయక్ గారికి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటాను ఈ కార్యక్రమం ద్వారా. బాగా వెలుగులోకి రావాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం, మంచి గాయకుని పరిచయం చేశారు. థ్యాంక్ యూ చంద్ర నాయక్ గారు వన్స్ అగైన్. రాష్ట్రంలో ఏ సభలోనైనా ఏ వేదికకైనా ప్రజలు ఒక్క రోజైనా ఒక్కసారైనా అనే పాటను అడుగుతుంటారు అని విన్నాము. ఆ పాట యొక్క ప్రత్యేకత ఏంటి? వీలుంటే ఆ పాట మేడం. ఇది ఈ పాట ఏంటంటే మేడం, ఇవాళ సమాజంలో అనేక రకాల సంఘటనలు జరుగుతున్నాయి. ఒక మనిషి అన్నవాడు
మనిషిగా జీవించినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కరోజైనా ఒక్కసారైనా నువ్వు ఒక మంచి మనిషిగా బతికితే నీకు నీకు కలిగేటువంటి అనుభూతి, నీకు కలిగేటువంటి సంతృప్తి అంతా ఇంత కాదు. అందుకని ఒక్కరోజైనా ఒక్కసారైనా మంచి మనిషిగా జీవిస్తే నువ్వు నలుగురికి సహాయపడ్డవాడు అవుతావు. నీ మనసుకు నువ్వు ఒక సంతృప్తికరంగా నీ ఆత్మకు నువ్వు సమాధానం చెప్పుకున్న వాడు అవుతావు అనేటువంటి పాట చాలా మంచి పాట అన్నారు. ఇది ఇది బాబ్జీ గారు సినిమా డైరెక్టర్ గారు రాశారు. ఒక్కసారైనా మంచి మనిషిగా బతుకు నేస్తమా, ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. ఒక్కరోజైనా ఒక్కసారైనా మంచి మనిషిగా బతుకునే సమా, ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. మంచి మనిషిగా బతుకునే సమా, ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. వర్గరహిత స్వర్గమది నేస్తమా, అచట మానవ తేడిల సిల్లును మిత్రమా. ఆ ఒక్కరోజైనా ఒక్కసారైనా మంచి మనిషిగా బతుకునేస్తమా, ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. గాయపడ్డ పక్షులకు మందు పూసి మాన్పడం, రాలిపడ్డ పూ మొగ్గల సుమమాలగా కూర్చడం, గాయపడ్డ పక్షులకు మందు పూసి మాన్పడం, రాలిపడ్డ పూ మొగ్గల సుమమాలగా కూర్చడం, అసహాయుల కన్నీళ్లను జాలితోటి తుడవడం, అసహాయుల కన్నీళ్లను జాలితోటి తుడవడం, ఆకలి పేగుల ఎదుట అన్నం మెతుకవ్వడం. మనిషిని ప్రేమించడం, మట్టిని ప్రేమించడం, చెమటను ప్రేమించడం, చెట్టును ప్రేమించడం, నీ సహజ గుణమయ్యి వర్ధిల్లుతుంది, అది గులాబీల వనమయ్యి గుబాళిస్తుంది. ఒక్కరోజైనా ఒక్కసారైనా మంచి మనిషిగా బతుకునేస్తమా, ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. మంచి మనిషిగా బతుకునేస్తమా, ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. కులమత ద్వేషాలు లేక పవిత్రంగా బతకడం, దయాగుణం మనసు నిండా నింపుకొని మసలడం, కులమత ద్వేషాలు లేక పవిత్రంగా బతకడం, దయాగుణం మనసు నిండా నింపుకొని మసలడం, పగవాడికి సైతం నీ కరచాలనమివ్వడం, పగవాడికి సైతం నీ కరచాలనమివ్వడం, 10 మంది బాగు కొరకు ఆలోచన చేయడం. ఒక్కరోజైనా ఒక్కసారైనా మంచి మనిషిగా బ్రతుకు నేస్తమా, ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. సూపర్ అండి. మనకు ఒక ఆత్మీయులు వచ్చారు, ఒకసారి హాయ్ చెప్దామండి. హలో, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. నమస్తే అమ్మా. నమస్తే అండి, చంద్రనాయక్ గారు ఉన్నారు, మాట్లాడండి సార్. నమస్తే సార్. నమస్తే నమస్తే సార్, చెప్పండి సార్. బాగున్నారా సార్? బాగున్నా సార్, చాలా బాగుంది సార్ పాట, చాలా చాలా బాగుంది సార్. ఇదంతా మా శ్రీదేవి గారు సలవా, ఎందుకంటే చక్కని గాయకుల్ని సకల కళాకారులు పరిచయం చేస్తున్నారు ఎన్ఆర్ఐకి. చూడక పోనా ఇన్ని యాజమాన్యము మరి మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం మేడం గారి ద్వారా, మరి అంటే రకరకాల సమస్యలు, రకరకాల కళలు, రకరకాల టాలెంట్ని మరి వెలికి తీసేటువంటి కార్యక్రమంలో భాగంగా
మరి మమ్మల్ని ఆహ్వానించడం ఎన్ఆర్ఐ రేడియో యాజమాన్యం, అట్లాగే శ్రీదేవి గారికి కళాభివందనాలు తెలియజేస్తున్నాం మీ తరఫున, మా తరఫున, అందరి తరఫున. థ్యాంక్ యూ సార్. రమణ గారు మీరు మ్యూట్ లో ఉండండి, ఒక మంచి పాట పాడేస్తాను సార్ తో. ఆ చల్లని సముద్ర గర్భం ఆ పాట కోరుకున్నారు సార్, ఇప్పుడు మెసేజ్ పెట్టారు ఒక ఆత్మీయులు మనకు. అద్భుతమైనటువంటి పాట. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరూ, కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరూ, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, మానవ కళ్యాణం కోసం మానవ కళ్యాణం కోసం పణమొడ్డిన రక్తం ఎంతో, మానవ కళ్యాణం కోసం పణమొడ్డిన రక్తం ఎంతో, రణరక్కసి కరాళ నృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో, కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో, కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో, ఉన్మాదుల ఆకృత్యాలకు దద్దమైన బ్రతుకులు ఎన్నో, ఉన్మాదుల ఆకృత్యాలకు దద్దమైన బ్రతుకులు ఎన్నో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. సూపర్ అండి, సముద్రం గురించి, సముద్ర గర్భంలో దాగిన పడపాగ్ని గురించి అద్భుతంగా, చాలా అద్భుతంగా పాడారండి. ఇంకో చరణం కూడా ఉంది మేడం. అన్నార్తులు అనాథలుండని సమాజంలో, అన్నార్తులు అనాథలుండని ఆనవయుగం అదెంతో దూరమో, అన్నార్తులు అనాథలుండని ఆనవయుగం అదెంతో దూరమో, కరువంటూ కాటకమంటూ, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో, పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో, గాయపడిన కవి గుండెలలో వ్రాయబడని కావ్యాలెన్నో, గాయపడిన కవి గుండెలలో వ్రాయబడని కావ్యాలెన్నో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని
సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. సూపర్ సార్. మన అన్నదాత రైతన్న, ఆ రైతన్న గురించి ఒక చక్కని పాట మన శ్రోతల కోసం. ఓకే ఓకే మేడం, అది ఇవాళ అదే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా రైతు లేనిదే మరి మనమంతా కలిగితే కందకలదోయ్, తిండి కలిగితే కండకలదోయ్, కండ కలవాడేను మనిషోయ్, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్నారు గురజాడ అప్పారావు గారు. మరి మరి ఈరోజు మనకు తిండి పెట్టేటువంటి రైతు అనేక రకాల ఇబ్బందుల్లో, మనమంతా లాక్డౌన్లో మన ఇళ్లలో మనం కూర్చున్నాం, కానీ రైతు పొలంలోకి వెళ్ళి పంటలు పండించి మనకు పంపిస్తున్నారు. మరి మరి ఆ రైతు ఉండాలి, అలాగే ఆ భూమి కూడా పులకించిపోవాలి పంట పొలాలతో. అలా పంట పొలాలతో పులకించిపోకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారంతో మరి సమాధి రాళ్లలాగా, రాళ్ళు ఎట్లయితే ఉన్నాయో సమాధి రాళ్లలాగా కాకుండా మరి భూదేవి ఏ రకంగా బాధపడుతుందో తెలియజేస్తూ, భూమి మాయమవుతున్నది ఓరన్నా, రైతు మాయమవుతున్నాడు పరిశ్రమల పేరిట, ఫ్యాక్టరీల పేరిట, ఆధునికత పేరిట, అభివృద్ధి పేరిట, పొలం గుండె తొలుచుకొని పొగగొట్టాలొస్తున్నా, పంట చేల కంఠాలకు ఉరితాళ్లే పడుతున్నా, నేల నిఘంటువులోన గత కాలపు వైభవంలా రైతు అనే పదమొకటి నిక్షిప్తం అవుతున్నది, రైతు అనే పదమొకటి నిక్షిప్తం అవుతున్నది, భూమి మాయమవుతున్నది ఓరన్న, రైతు మాయమవుతున్నాడు, భూమి మాయమవుతున్నది ఓరన్న, రైతు మాయమవుతున్నాడు, ఆర్థిక మండళ్ల పేర పొలాలన్నీ గుంజుకొని బహుళ జాతి కంపెనీల హస్తగతం చేస్తున్నారు, ఆర్థిక మండళ్ల పేర పొలాలన్నీ గుంజుకొని బహుళ జాతి కంపెనీల హస్తగతం చేస్తున్నారు, ఆహార పంటలన్నీ అడ్రస్సులే కోల్పోతే సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఆకలి తీరుస్తుందా, అన్నం మెతుకుల బదులు ట్యాబ్లెట్లు మింగుదమా, అన్నం మెతుకుల బదులు ట్యాబ్లెట్లు మింగుదమా, ఇంజెక్షన్ లేసుకుని బ్రతుకు వెళ్ళబుచ్చుదమా, భూమి మాయమవుతున్నది ఓరన్న, రైతు మాయమవుతున్నాడు, భూమి మాయమవుతున్నది మన రైతు మాయమవుతున్నాడు. సూపర్ అండి. ఈ పాట ఎవరు రాశారండి? ఇది బాబ్జీ గారు రాశారు మేడం. ఇది కూడా బాబ్జీ గారు. బాబ్జీ గారు చాలా అంటే సమాజంలో ఉన్న అనేక రకాల సమస్యల పైన ఆయన అనేక రకాల పాటలు రాశారు. హ్యాట్స్ ఆఫ్ అండి మీకు, వారికి ఇద్దరికి కూడా. అద్భుతంగా రాశారు, అత్యద్భుతంగా మీరు పాడారు. సూపర్ అండి. మరి సమయం అయిపోతుంది, సైన్ అప్ చెప్పేస్తాను. ఒక ఒక్క పల్లవి ఒక చరణం, అది కుల మతాల పట్టింపు లేకుండా ఉండాలన్న ఒక పాట పాడారు, అన్ని మతాలు సమానమే అంటూ. ఆ పాట లాస్ట్ పాట. హోమం ఎందుకురా, మనుషులలోన మానవతను కనవెందుకురా, మన మనుషులలోన మానవతను కనవెందుకురా, మతాల కోసం మారణ హోమం ఎందుకురా, మనుషులలోన మానవతను కనవెందుకురా, మనుషులలోన మానవతను కనవెందుకురా, అల్లాహే అల్లా రామా ఓ యేసు, అల్లాహే అల్లా
రామావు యేసు. ఎవరి దారి వారిది, ఎవరి తీరు వారిది, ఎవరి దారి వారిది, ఎవరి తీరు వారిది, ఎవరి పూజ ఏదైనా వాడొకడే సారథి, దేవుళ్ళంతా ఒకటేరా, దేవుళ్ళాట మనకెందుకురా, దేవుళ్ళంతా ఒకటేరా, దేవులాట మనకెందుకురా, అల్లాహే అల్లా. రామావు యేసు, మతాల కోసం మారణ హోమం ఎందుకురా, మనుషులలోనా మన మనుషులలోనా మానవతను కనవిందుకురా, మన మనుషులలోన మానవతను కనవిందుకురా. ఈ రకంగా కులం పేరుతో మతం పేరుతో మరి ఎవరి మతాలు వాళ్ళయి, ఎవరి దేవుళ్ళు వాళ్ళు. మీ పాట విని ఇజ్రాయెల్ నుండి విఠల్ గారు మెసేజ్ పెట్టారండి, చాలా చాలా అద్భుతంగా మీరు పాడుతున్నందుకు మీకు ఆల్ ద బెస్ట్ చెప్పారండి. ఓకే అండి, ఇంకా బాయ్ చెప్పేస్తాను. నెక్స్ట్ మీరు మా యొక్క వాయిస్ ని మీ ద్వారా ఎంతో మందికి చేరవేసినందుకు మరి మరొకసారి కళాభివందనాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి మీకు. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చాలా అద్భుతంగా మీరు పాటలన్నీ పాడారు, సామాజిక పరిస్థితులను వివరిస్తూ అందరి గురించి అద్భుతంగా పాడారు. ఓకే అండి, వింటున్న శ్రోతలకి బాయ్ అండి, మరొకసారి మరొక గెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాబాయ్, టేక్ కేర్. విను వినిపించు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. నేను మీ ఆర్జే శ్రీదేవి.